నువ్వు గజెట్ రిలీజ్ చేయకంట, నీకు నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది? ఉందా? అవన్నీ ఉందండి. కళను ఎంజాయ్ చేశావు 5 సంవత్సరాలు ఇచ్చిన ప్రజలిచ్చిన తీర్పుని నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ తాబేదారులు, నీ తల్లిదండ్రులు అందరూ అనుభవించారు. ఈ రాష్ట్ర ఖజానా కొల్లగొట్టారు. ఈ రాష్ట్రంలో మన అభ్యర్థి పని చేస్తే తెలిసి మాట్లాడే హక్కు ఆ పార్టీకి ఎక్కడుందమ్మా? ఎక్కడుంది చెప్పండి. అంతే కదా, ఆయన చెప్పాడు కదా, కట్టిన బిల్డింగ్ తాత్కాలిక ఇవి తాత్కాలితో ఇది ఆయన చేయబోద్ది మళ్ళీ అంటుంది. నేనే అన్నా తప్పు, నేను అన్నా ఏ మొక్కను పెట్టి ఏం పోసుకుంటూ చేస్తాడు ఏంటో. ఆయన ఉద్ధరించింది 5 సంవత్సరాలని ఈ 100 రోజుల్లో మేము చేయలేని కార్యక్రమం ఏదని, ఈ 100 కార్యక్రమాలు చేసిన తప్పని పట్టుకెళ్ళిస్తారు వాళ్ళకి. మీరు ఏమైనా చెప్పండి, పంపిద్దామా వాళ్ళకి? చేసినవి ఇందులో ఏమైనా లేదని చెప్పనండి ఒక్క అంశాన్ని. అటు ఎడ్యుకేషన్ కానీ కదా, ప్రతి ఐటీడీఏకి హాస్పిటల్స్ ఆరోగ్యం కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారు. ఆల్రెడీ దాన్ని ప్రారంభం మొదలుపెట్టాం. ఎక్కడెక్కడైతే జిల్లా కేంద్రాల్లో హాస్పిటల్ లేవో ఆ జిల్లాకి హాస్పిటల్ ఆల్రెడీ శాంక్షన్ చేశాం. రేపు చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇవన్నీ మాసం కాదా? దేని మీద మాట్లాడతారు ఆయన? ఈ అంశాన్ని మాట్లాడడానికి ఆయన హక్కు ఉంది.